గౌరవనీయులు సభాధ్యక్షులు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ మదన్ రెడ్డి గారు ఈనాటి ఎన్నికల అభ్యర్థి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ గారు అసంఘటిత బోర్డు చైర్మన్ గారు దేవేందర్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి గారు గాలి అనిల్ కుమార్ గారు సింగాయపల్లి గోపి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారు శ్రీ రాజేశ్వర్ దేశపాండే గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు విశేషంగా నర్సాపూర్ నలుమూలల నుంచి తరలివచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి నా నమస్కారాలు ఎన్నికలు చాలా సార్లు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మన దేశంలో ఈ రోజు వరకు కూడా 75 సంవత్సరాల ప్రజాస్వామ్య ప్రక్రియ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సినటువంటి అవసరమైనటువంటి పరిణతి ఎంత రావానో అంత ఇంకా రాలేదు అట్లా ఎక్కడైతే వచ్చిందో ఏ దేశాలలో వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి మన దేశంలో కూడా రావాలని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు మంచిగా నిదానంగా ఆలోచించాలి మంచి చెడ్డ ఆలోచించి ఓటేస్తే చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం మీ ఓటు అది చాలా విలువైనటువంటిది వచ్చే 5 సంవత్సరాల కోసం మీ తలరాతను మీ భవిష్యత్తును అది నిర్దేశిస్తుంది కాబట్టి చాలా జాగృతగా ఆలోచించి మీ ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు జనరల్ గా ఏం జరుగుతది ప్రతి పార్టీ నుంచి ఒక అభ్యర్థి నిలబడతారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఎవరో ఒక ఆయన ఉన్నాడు బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకటో ఆరనో ఉంటే ఉండవచ్చు అయితే వీళ్ళు వీళ్ళ మంచి చెడ్డలు మీరు తప్పకుండా ఆలోచన చేయాలి ఎందుకు అరుస్తున్నారండి ఈ అరిచేటోడు మనోడేనా మనోళ్ళు అయితే మధ్యలో అరవరు మీటింగ్ అయిపోయిన తర్వాత బాగా అర్థం అభ్యర్థుల యొక్క మంచి చెడ్డ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు వాళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేది మీరు తప్పకుండా ఆలోచన చేయాల్సిందే అంతకంటే ముఖ్యమైనది ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉంటాయి ఆ పార్టీల గురించి కూడా మీరు ఆలోచన చేయాలి ఆ పార్టీల చరిత్ర చూడాలి ఆ పార్టీకి అవకాశం ఇస్తే ఎటువంటి నడక నడుస్తారు వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు ఏం పనులు చేసిండ్రు మనకి ఏం మంచి జరుగుతుంది అనేది మీరు ఆలోచించినప్పుడు గ్రామాల్లో చర్చించి తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మంచి భవిష్యత్తు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ 58 ఏళ్ళు మనని ఏడిపించి గోసబెట్టి కరువుల పాలు చేసి కష్టాల పాలు చేసినటువంటి పార్టీ 69లో ఉద్యమం వచ్చింది మా తెలంగాణ మాకు కావాలని 400 మంది విద్యార్థులు గాల్చి చంపేసినారు లక్షలాది మందిని జైళ్లలో వేసినారు తర్వాత సరే ఆ ఉద్యమం సక్సెస్ కాలే 2000 సంవత్సరంలో మళ్ళీ మనం మొదలు పెడితే 2004లో మేము తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకుంటే ఏమైంది వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఢిల్లీలో రెండు చోట్ల అధికారం వచ్చింది మరి 2005లో 2006లో తెలంగాణ ఇవ్వాలి కదా ఇవ్వలేదు మళ్ళా దోకా చేసినారు మనమందరం ఏకమై యావత్ తెలంగాణ ఒకటై 14 సంవత్సరాలు పోరాటం చేస్తే చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని చెప్పి ఉద్యమానికి పోతే ఉపవాస దీక్ష చేస్తే అప్పుడు వచ్చి ప్రకటన చేసినారు
అప్పుడైనా ఇచ్చినారంటే మళ్ళా ఎగబెట్టినారు. మళ్ళా సకల జనుల సమ్మె ఉద్యోగస్తులు లోకమంతా రోడ్డు మీద పడి గందరగోళం చేస్తే 33 పార్టీలు భారతదేశంలో మనకు సపోర్ట్ ఇస్తే అప్పుడు దిక్కు లేకుండా వచ్చి దిగచ్చి తెలంగాణ కోసం ముందుకొచ్చినారు. సో ఇవల చరిత్ర ఏందో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బిఆర్ఎస్ పార్టీ 15 కింద అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 50 సంవత్సరాల పరిపాలన చేసింది. ఆ 50 సంవత్సరాల పరిపాలనలో ఎట్లా ఉండే ఈ 15 పరిపాలన ఎట్లా ఉంది అది కూడా మీరు బేరీస్ వేయాలని నేను కోరుతా ఉన్నా. బిఆర్ఎస్ తెలంగాణ వచ్చినప్పుడు చాలా కష్టాలు ఉండే. కరెంట్ లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, చేనేత కార్మికుల ఆకలి సావులు, రైతుల ఆత్మహత్యలు, ప్రజలు వలసపోవడం, అన్ని కూడా ఇబ్బందులే ఉండే. కొత్త కుండలో ఈగజ వచ్చినట్టుగా ఉండే. మేధావులను పిలిపించి మాట్లాడి పరిస్థితులు అంచనా వేసుకొని ఒక మార్గం పట్టినాం. అది భగవంతుని దయ వల్ల చాలా విజయవంతమైంది. సంక్షేమ కార్యక్రమాలు బాగా తీసుకున్నాం. ఆ తర్వాత రైతుల గురించి అద్భుతమైన పనిచేసినాం. సంక్షేమ కార్యక్రమాలలో పెన్షన్లు, కాంగ్రెస్ జమానాల ఎంత పెన్షన్ ఇచ్చేది మీ అందరికీ తెలుసు. 70 రూపాయలు, 40 రూపాయలు, చివరికి 200 రూపాయలు ఇచ్చినారు. నేను అందరిని అడిగిన 2014లో ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసే ముందు ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిన నేను. ఏ కారణం చేత ఇస్తాం పెన్షన్లు, అసలు ఎందుకు ఇవ్వాలి, మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొందరు విధివంచితులైతారు, అనుకోకుండా కొన్ని అపాయాలకు గురైతారు. కొంతమందికి స్త్రీలకు భర్తలు చనిపోవచ్చు, కొందరిని భర్తలు బదిలేయవచ్చు, కొంతమంది పెద్ద మనుషులైతే వాళ్ళకు ఆలన పాలన ఉండకపోవచ్చు. ఇలా మంచిగున్న దేవుని దయ వల్ల ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోతే అంగవైకల్యం రావచ్చు. ఇటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కాపాడాల్సింది, ఆదుకోవాల్సింది సమాజం యొక్క బాధ్యత, సమాజానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి చాలా ఆలోచించి చేయాలి ఈ పని. ఏదో తమాషాకో చెక్కెల గింతలు పెట్టడానికో పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పి నేను చెప్పినాను. మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే ఈ పెన్షన్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు కనీసం 2 పూటలు పప్పు పులుసో తిని ఇంకోళ్ళకు మోతాద లేకుండా ఉండేటట్టు ఉండాలి అనే పద్ధతి చెప్తే అప్పుడు ఆ అధికారులు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళు లెక్కలు తీసి చింతపండు ఇంత అవుతుంది, ఉప్పు ఇంత అవుతుంది, పప్పు ఇంత అవుతుంది అని లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళకి ఇచ్చేదే కుసరం అన్నావా, 1,000 రూపాయలు పెట్టమని చెప్పినాం. అంటే వందలలో ఉన్న పెన్షన్ను వేలల్లోకి తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ ఇండియాలో, భారతదేశంలో. ఇవాళ కూడా చాలా రాష్ట్రాలలో 500 600 ఇస్తారు. మన దగ్గర ముందు 1,000 రూపాయలు పెట్టుకున్నాం, ఇప్పుడు 2,000 చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి నేను ప్రకటన చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అవన్నీ రోజు మీ కళ్ళ ముందర మీ గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలు ప్రసవం అయితే ఇచ్చే కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కంటి వెలుగు కార్యక్రమం పెట్టి కళ్ళద్దాలు ఇచ్చింది కావచ్చు, అనేక షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా అనేక పథకాలు ఇచ్చినాం, అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రైతుల కాడికి వ్యవసాయానికి వస్తే రైతులకు నీళ్లు బారితే మీకు కూడా కాలు వస్తూ ఉంది. కాళేశ్వరం కాలువ కొద్ది రోజులలో కంప్లీట్ అవుతుంది. ఎక్కడ ప్రాజెక్టుల కింద చెరువుల కింద నీళ్లు బారితే ఇంతకుముందు వాళ్ళు ట్యాక్స్ తీసుకునేది, పన్ను తీసుకునేది. మనం ఆ పన్నును రద్దు చేసినాం, కంప్లీట్గా రద్దు చేసినాం. ఇప్పుడు కూడా ట్యాక్స్ తీసుకుంటే లేం, 0, 1 పైసా కూడా తీసుకోం. అట్లనే 24 గంటల కరెంటు ఒక ఏడాది బాగు కాలంలో మంచిగా చేసి నాణ్యమైన కరెంటు వచ్చేటట్టు చేసి 24 గంటల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అది మీ అందరికీ తెలుసు. రైతు బంధు కళలు కూడా ఇవాళ అనుకోలే. సర్కారు రైతులకు పైసలు ఇస్తుందని ఎప్పుడన్నా విన్నామా మనం? ఈ భారతదేశంలో ఎక్కడైనా ఇస్తారా? ఎప్పుడు కూడా లేదు. అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడవికపోదురు తప్ప ఎన్నడూ కూడా రైతులకు సాయం చేయాలని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఆలోచన చేయలే. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతు బీమా పెట్టినాం. ఎవరన్నా అదృష్టం బాగాలేక చనిపోతే వారం లోపల వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చి చేరుతా ఉన్నాయి. అది కూడా మీకు తెలుసు. అట్టనే మీరు పండించిన ధాన్యం మినిమం సపోర్ట్ ప్రైజుకు, కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు పెట్టి మీ ఊరి దగ్గరికే వచ్చి మీ ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు కూడా నేరుగా వచ్చి
మీ బ్యాంక్ లో పడతా ఉన్నాయి ఈ విధంగా వ్యాపారాన్ని స్థిరీకరించాలి రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే తప్పకుండా వాతావరణం బాగుంటది రాష్ట్రం అభివృద్ధి చెందుతదని ఆ పని కూడా చేసినాం మీరు ఒక విషయం ఆలోచన చేయాలి మనం తెలంగాణ వచ్చే నాటికి దెబ్బది నుండి ఏ వసతులు లేక చెట్టుకోడు గుటకోడైనాం దీని నిలబెట్టాలి మళ్ళీ తెలంగాణ ఒక దరికి రావాలని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు ఇది చాలా సీరియస్ మాట నేను చెప్పేది మీరు కూడా చాలా సీరియస్ గా ఆలోచించాలి గ్రామాలల ప్రజలకు కూడా చెప్పాలని చెప్పి బిఆర్ఎస్ కార్యకర్తలను నేను కోరుతా ఉన్నా ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రజలు కట్టేటువంటి టాక్స్ డబ్బులను ప్రజలు కట్టే పన్నుల డబ్బులను కేసీఆర్ వేస్ట్ చేసి రైతు బంధు కింద దుబారా చేస్తా ఉన్నారని చెప్తున్నారు రైతు బంధు దుబారానా రైతు బంధు వేస్టా మీరు సపోర్ట్ చేస్తలేరు రైతు బంధు ఉండాన్నా రైతు బంధు ఉండాలంటే ఇక్కడ సునీత లక్ష్మరెడ్డి గారు గెలవాలి సునీత లక్ష్మరెడ్డి గారు గెలిస్తే ఏమైతది ఇక్కడ వీరు గెలిస్తే ఇక్కడనే ఆగది కథ ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది మరి రైతు బంధు ఉండడమే కాదు నేను మొన్ననే ప్రకటించిన రైతు బంధు చాలా ఉపయోగపడుతున్నది రైతులకు అప్పులపాలు కాకుండా చేస్తున్నది పాత బాకీలు కట్టుకునేటట్టు చేస్తున్నది కాబట్టి దాన్ని 16000 రూపాయలు చేస్తామని నేను చెప్పడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలుసు మరి రైతు బంధు ఉండాలి అది 16000 దాకా పోవాలంటే సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంటుంది బిఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంటుంది అట్లనే పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతా ఉన్నాడు కేసీఆర్ కి ఏం పనిలేదు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాడు వేస్ట్ గా అని చెప్తా ఉన్నాడు 24 గంటల కరెంట్ వేస్ట్ అట కరెంట్ 24 గంటలు వేస్ట్ అండి ఎన్ని గంటలు ఉండాలి కరెంట్ తినవడతలేదు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవటం అందరూ దయచేసి ఎక్కడ అడిగినా తెలంగాణలో ఇదే భాష ఏ ఊర్లో నేను ఇయ్యాల కూడా నాలుగు ఇది నాలుగవ మీటింగు ప్రతి మీటింగ్ నేను అడుగుతా ఉన్నా ప్రజలేమో ఇది కోరుతున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు కరెంటు వేస్ట్ అని చెప్తున్నారు 24 గంటలు ఇయ్యద్దు మేము వస్తే 3 గంటలు ఇస్తామని చెప్తున్నారు 3 గంటల కరెంటుతో పొలాలు పారతాయా ఎట్లా పారతాయా అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలని చెప్తున్నారు రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా రైతుకు ఉండేదే 3 HP 5 HP ఉంటుంది అంతకుమించి 10 HP మోటార్ ఉండదు కానీ తెలివి తక్కువగా వాళ్ళు ఉన్ననాడు వాళ్ళు చేయలే రైతులు నాగం పట్టించిండ్రు ఇలా బీఆర్ఎస్ చేస్తూ ఉంటే దాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు ఇంకో విషయం చాలా పెద్ద ప్రమాదం చాలా చాలా పెద్ద ప్రమాదం అదేవాళ్ళు చిన్న వ్యక్తులు చెప్తలేరు డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఏం చెప్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తున్నాడు ధరని ఎందుకు పెట్టినాం ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని తీసి మేము ఇలా రైతులకు ఇచ్చినాం మీకు ఇచ్చినాం మీ బొడనవేలు పెడితే తప్ప మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మీది మారదు ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు ఇచ్చింది మరి మీరు దాన్ని కాపాడుకుంటారా కూడగొట్టుకుంటారా మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నాం ఇలా ధరని ఉంది మేము రైతు బంద్ వేస్తా ఉన్నాం ఎట్లా వస్తున్నాయి మీకు డబ్బులు అక్కడ మేము ఎంత ఉందో మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బులు వేస్తే ఇక్కడ టింగ్ టింగ్ మన మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి మీరు బ్యాంకులో చూసుకుంటే డబ్బులు కరెక్ట్గా వస్తూ ఉన్నాయి మీరు పంట పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు మరి ఇలా ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తే మీరందరూ ఆలోచన చేయాలి రైతు బంధు ఎట్లా వస్తుంది ఏ పద్ధతిలో వస్తుంది అంటే మళ్ళా పాత కథ మొదలు కదా కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుంది ఎందుకంటే మళ్ళా విఆర్ఓలు మళ్ళా పానీనకళ్ళు మళ్ళా అగ్రికల్చర్ ఆఫీస్ సర్టిఫికెట్లు అడుగుతాడు ఎంత ఉన్నదా అనేది నాది 10 ఎకరాలన్నది ఎంత వస్తుంది నీకు నాకు 100000 రూపాయలు వస్తుంది లేవు 30000 ఇవ్వంటాడు అంటే మళ్ళా మొదటికొస్తుంది కథ మళ్ళా భూములు కబ్జాలు పెట్టుడు జుట్లు ముడేసుడు ఎందుకు అర్థండి మీరు జుట్టు ముడేసుడు తాకట్టు పెట్టుడు వకీళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ దింపుడు ఇటువంటి అన్ని జరుగుతాయి మళ్ళా అది కావన్నా అది మీరు కోరుతున్నారా దయచేసి మీరు ఆలోచన చేయాలి
ఇది చాలా సీరియస్ మాట వాళ్ళు ఏమంటారు పిసిసి అధ్యక్షుడు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నాడు కేసిఆర్ వేస్ట్ ఇస్తాడు 24 గంటల కరెంట్ మేము వస్తే ఇచ్చేది 3 గంటలు అని చెప్తున్నాడు ధరను తీసేస్తాం అని చెప్తున్నారు మేము చెప్పంగా కూడా ప్రజలు మాకు ఓట్లేసిండ్రు గ్యారెంటీ తీసేస్తాం అంటారు అప్పుడు కేసిఆర్ కూడా చేయగలిగేది ఏముండదు మీరు ఆలోచన చేయండి ఈ చిన్న సన్న విషయం కాదు నేను చెప్పేది అర్చేది కాదు డెఫినెట్ గా ఇది చాలా సీరియస్ మ్యాటర్ పదేళ్ల నుంచి మేము కష్టపడి మా తలకాయలు వలగొట్టుకొని 3 సంవత్సరాలు కష్టపడి ధరని తెచ్చినాం రైతుల భూములని సేఫ్ గా ఉండాలి ఈ జుట్లముడేశుడు పంచాయతీలు పోవాలి లేకపోతే ఇలా భూముల ధరలు ఎంత పెరిగినాయి తెలంగాణలో ఇలా పెరిగిన ధరలకు ఎన్ని హత్యలు అవుతుండే ఎన్ని కొట్లాటలు అవుతుండే ఎన్ని తలకాయలు వలిగిపోతుండే ఎంత సీరియస్ మ్యాటర్ అవుతుండే ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయాలి ఇలా మీ కడుపులా సల్లగదలకుండా మీరక్క ఇవ్వలకు దరఖాస్తు పెట్టకుండా మీరు ఏ ఆఫీసుట తిరగకుండా డబ్బులు వచ్చి నేరుగా మీ ఖాతాల పడుతుంది మీరు వడ్లు అమ్మితే కూడా అట్లే వచ్చి మీ ఖాతాల పడుతుంది ఇంత మంచి సదుపాయం వస్తే వాళ్ళు ఉన్ననాడు వాళ్ళకి చేయే శాతగాలే వాళ్ళకి తెలియలేదు ఎలాడైనా చేసేదైతే దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు కర్ణాటక రాష్ట్రంకెళ్ళి ఆయన వచ్చింది కాంగ్రెస్ ఆయన కేసీఆర్ నీకు తెలుసా మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పింది ఇది చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నాం నీ 5 గంటలు ఎవరికి కావాలి అని నేను జవాబు చెప్పిన అంటే ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ఆలోచన సరళి ఉంది మరి ఏది కావాలనో నిర్ణయించాల్సింది మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇవి కాదు పచ్చి అబద్ధాలు చెప్పట్లే వాళ్ళ పెద్ద మునగాళ్ళు పరంపోగు భూములు భూములు ఎవరైతే అసైన్మెంట్ ఇచ్చినామో ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు వాటిని గుంజుకుంటారని చెప్తున్నారు ఎవరైనా గుంజుకుంటారా ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా మొన్ననే ఎలక్షన్లో మేము చెప్పినాం మేనిఫెస్టోలో కూడా చెప్పినాం ఈ అసైన్మెంట్ ఇచ్చిన భూములకు వాళ్ళకి అధికారం లేకుండా పోతా ఉంది మామూలు అయితే వాళ్ళు అమ్ముకుంటున్నారు కొనుక్కుంటున్నారు వీళ్ళకు కూడా కొంత కాలం దాటిన తర్వాత పట్టా ఇవ్వాలి కదా అని చెప్పినాం అందరు దళిత ఎమ్మెల్యేలు గిరిజన ఎమ్మెల్యేలు కూడా కావాలని చెప్పి కోరినారు డెఫినెట్గా అసైన్డ్ భూములు అందరికి కూడా పట్టా చేసి వాళ్ళకే సొంత హక్కులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అవి ఎవరికి కూడా భూములు పోవు ఈ అసత్య ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు ఇది పూర్తి తప్పులు తడక అబద్ధమని నేను మనవి చేస్తా ఉన్నా మంజీరా నది హల్దీ నది ఎట్లా ఉండేటి కాంగ్రెస్ రాజ్యంలో ఎవడన్నా పట్టించుకున్నాడా ఇంకా వాళ్ళ తెలివికి ఏం చేసిండ్రంటే మంజీరా నది మీద హల్దీ నది మీద చెక్ డ్యాములు కట్టొద్దని బ్యాన్ పెట్టిండ్రు వాళ్ళ రాజ్యంలో కట్టకూడదు అని బ్యాన్ పెట్టిండ్రు ఈరోజు రెండు నదుల మీద కడితే రెండు నదులు కూడా జీవనదుల్లాగా ఉంటా ఉన్నాయి హల్దీ వాగునైతే కాళేశ్వరం నీళ్ళు పోసి మీ పంటల సమయంలో వాటిని మత్తలు దుంకిపిస్తా ఉన్నాం ఏప్రిల్ నెలలో ఎండకాలంలో కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతూ ఉన్నాయి ఇలా కరెంట్ ఎట్లా ఉన్నది ఆ రోజు ఎట్లా ఉండే రాత్రిపూటే విపరీతంగా పాములు కరిసి తేలు కరిసి అనేకమైన మంది చనిపోయినారు కరెంట్ షాకులు కొట్టి చనిపోయినారు ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తే మీరు దర్జాగా రాత్రి ఇంటికాడ పండుకొని పొదరిపూట పోయి కరెంట్ పెట్టుకుంటా ఉన్నారు మరి ఈ సదుపాయాలు పోతాయి ఈ సదుపాయాలు ఉండాలి ఇంకా మంచిగా మెరుగ్గా రావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమైతే తప్ప వేరే రకంగా కాదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా నేను ఇప్పుడు గంట సేపు కూడా చెప్పచ్చు 2 గంటలు కూడా చెప్పచ్చు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లున్నాయి రైతుల కార్యక్రమాలు ఎట్లున్నాయి మంచినీళ్ళు ఎట్లా వచ్చినాయి మీకు మంచినీళ్ళకు చాలా ఇబ్బంది ఉండే ఇక్కడ 3 రోజులకు 4 రోజులకు రాకపోవు గ్రామాలలో సర్పంచులు ఆ మోటార్లు గాలిపోతుంటే వశంగాని బాధలుండే మీకు సరైన సరఫరా లేకుండే నేను మదన్ రెడ్డి గారు చెప్తే చొరవ తీసుకొని కోమటి బండ నుంచి లింక్ ఇచ్చినాం ఇలా ఫుల్గా బ్రహ్మాండంగా మీకు మంచినీళ్ళు కూడా వస్తూ ఉన్నాయి ప్రతి ఇంట్లో నల్లా పెట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇండియాలో ఇయ్యరు మనం ఒక్కలే రాష్ట్రం ఇస్తా ఉన్నాం ఆ విధంగా మంచినీటి సరఫరా కానీ అనేకమైన బాధలు తీరినాయి ఒకసారి కాలువ అయిపోయిందంటే బ్రహ్మాండమైనటువంటి నీటిపారుదల వచ్చి నర్సాపూర్ నియోజకవర్గం మీరంతా కష్టపడేటోళ్ళు రైతులు మంచి పంటలు తీస్తారు వజ్రం తుణుకలాగా తయారైతే నర్సాపూర్ అని మనవి చేస్తా ఉన్నా ఈ పిల్లుట్ల కాలువ అయిపోతే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు తెస్తానని చెప్పినా తప్పకుండా బాధ్యత నాదే నేనే తీసుకొస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా మనం ముందుకు పోతా ఉన్నాం దౌలతాబాద్ కాసాల మున్సిపాలిటీ కావాలని చెప్పి ఇద్దరు కూడా కోరినారు తప్పకుండా దాన్ని చేద్దామని కాదగిన పని అదేం గొంతెమ్మ కోరిక కాదు అదేవిధంగా రంగంపేట మండలం కావాలని కోరినారు దాన్ని కూడా తప్పకుండా చేసుకుందామని నేను మీకు మనవి చేస్తా ఉన్నా మొన్ననే మదన్ రెడ్డి గారు కోరి
కౌడుపల్లి కూడా డిగ్రీ కాలేజీ మంజూరు చేయించినారు జీవో కూడా వచ్చింది అది కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నా ఈసారి సునీత లక్ష్మణరెడ్డి గారిని పెడదామన్నప్పుడు నేను మదన్ రెడ్డి గారిని గౌరవిస్తా ఉన్నా ఎందుకంటే ఆయన చాలా సహకరించి పెట్టని పర్వాలేదని చెప్పిండు అయితే మదన్ రెడ్డి గారు ఖాళీగా ఉండడు పట్టికనే ఉండడు ఆయన కూడా చాలా సముచితమైనటువంటి గౌరవప్రదమైన పదవిలో ఉంటాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆయన నాకు చిరకాల మిత్రుడు చాలా పాత మిత్రుడు ఇలా కొత్తగా కాదు ఆయన ఎమ్మెల్యే కావడం కోసం నేను ఎన్నో బాధలు పడ్డా విషయాలని మీకు తెలుసు అదే ప్రకారంగా మీకు ఇలా ఇద్దరు కలిసి నర్సాపూర్ను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సునీత గారిని మదన్ రెడ్డి గారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా గెలిపియమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అత్తనూర మండలంలో కొన్ని గ్రామాలు ఏవో జిన్నారంలో కలపాలని అంటా ఉన్నారు రెండు మూడు గ్రామాలు ప్రజలు ఒకవేళ కోరితే తప్పకుండా అది కూడా చేసుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఐటీఐ కావాలని కోరుతా ఉన్నారు తప్పకుండా బ్రహ్మాండంగా దాన్ని శాంక్షన్ చేసుకుందాం దానికి ఏమి ఇబ్బంది లేదు అదేవిధంగా కొన్ని గ్రామాలు కూడా ఈ మండలం నుంచి ఆ మండలం కావాలని అడుగుతా ఉన్నారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అది కూడా పెద్ద కష్టం కాదు వాటిని కూడా పరిశీలించి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నర్సాపూర్లో చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ముందరికి కూడా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మనం ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ముసల్మాన్ భాయ్యంకు మై సలాం కర్తాం ఆర్ ఆప్ తమాం లోగోంకు మై అపీల్ కర్తాం మై ఆప్సే అదబన్ గుజారిష్ కర్తాం ఆప్ బీఆర్ఎస్ కా తాయీద్ కీజియే ఔర్ యాన్సే సునీత లక్ష్మణరెడ్డికి జితాయియే ఇస్లే తెలంగాణ ఏక్ సెక్యులర్ రియాసత్ హై ఔర్ జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తెలంగాణ రియాసత్ ఏక్ సెక్యులర్ రియాసతి బన్కే రహేగా ఇస్మే కోయి గుంజాయిష్ నహీ హై ఇస్లే మై ఆప్సే గుజారిష్ కర్తా హూం ఆప్ లోగ్ బీఆర్ఎస్ కా తాయీద్ కీజియే జిస్ తరీకే సే హమ్ ఆగే బఢ్ రహే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆజ్ కాలేజెస్ మే బదల్ గయే ఉన్కు డిగ్రీ కాలేజెస్ బనానే కా మన్సూబా భీ తయార్ హో గయా ఇస్లియే ఆప్ తమామ్ సే మేరా గుజారిష్ హై కి సునీత లక్ష్మణరెడ్డి జీ కో యహాన్ సే జితాయియే హమ్ బినా కిసీ మజహబ్ ఔర్ మిల్లత్ కే సభీ కు లేకే సాథ్ చల్నే వాలా పార్టీ హై రంజాన్ కో భీ మనాతే హై బతుకమ్మ భీ మనాతే హై బక్రీద్ భీ మనాతే హై క్రిస్మస్ కో భీ మనాతే హై తెలంగాణ కే జితనే భీ అవామ్ హై ఉన్ సారే లోగోం కో కదర్ కర్తే హుయే హమ్ లే జానే వాలే పార్టీ హై ఇసిలియే మై ఆప్కా ఓట్ మాంగ్ రహా హూం ఆప్ బీఆర్ఎస్ పార్టీ కా తాయీద్ కీజియే ఇతనా మై ఆప్సే కహతే హుయే రుక్సత్ లేతా హూం మిత్రులారా నేను లేట్ గా వచ్చిన ఎందుకంటే ఆదిలాబాద్ చాలా దూరం పోయి రావడం జరిగింది రాత్రి కూడా అయితా ఉంది చలి కూడా పెడతా ఉంది ఇంకా నేను మీకు ఇబ్బంది పెట్టను నేను చెప్పిన విషయాలు బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పకుండా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి గ్రామ గ్రామాన ఈ విషయాలు చర్చ పెట్టాలి రాబోయే ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి తెలంగాణను బంగారంగా కాపాడుకోవాలి ఇంకా మనం ముందుకే పోవాలని మీకు మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ.